చిన్నగ 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 మది కన్నులు విప్పిన కన్నగ నీ మగ సిరికి వేస్తానా ఓటు, నా సొగ సిరితో వేస్తా ఓటు. బాగా ఇరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ డి జోడీలో టైటిల్ కుడితే 25,00,000, అందుకే డైరెక్ట్ గా దానికి ఎస్ట్రా పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటుంది కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పనినే, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకుని చేస్తావా ఏంటి? నా గురించి తర్వాత, నువ్వేంటి ఆ పక్కింటి రవి గడితే రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? ఏ మీరు మాత్రం పక్కింటి సుప్రజిత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాడే, ఆ రవి గడు కూడా మగాడే. నెల తిరిగేటప్పటికి ఐదుగురు పిల్లలకి తండ్రిని అవుతా. చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు వేసాడంట నీలాంటాడు ఒకడు. హలో, మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరేం మాట్లాడవసరలా. ఆయన వీళ్ళతో ఏంటండి మన గొడవ? మన కాపురం గొడవ ఏదో మనం చూస్తున్నాం పదండి. మన కాపురం యూట్యూబ్ లాంటిది ఎప్పుడైనా చూసుకోవచ్చు, వాళ్ళ కాపురం ఐపీఎల్ మ్యాచ్ లాంటిది లైవ్ లో చూస్తేనే కిక్కు. ఒక్కసారి కానీ గట్టిగా గుప్పుడు బిగించానంటే ముందు నరాలు బయటకు వస్తాయి, తర్వాత నర్స్ వస్తుంది, తర్వాత అస్సలు మా తెలుసు. అనసూయ, మన ఎలక్షన్ లో ఓటేసావా? అప్లై చేశాను అది, కానీ ఇంకా నాకు వయసు రాలేదు అన్నారు. నేను పెన్షన్ గురించి అడగలే, ఓటు గురించి అడిగా. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నరికేస్తాడా? నలిపేస్తాడు. నేను పట్టించుకోను. ఐ లవ్ యూ అన్నయ్యా. మా చెల్లెని ఫాలో చేస్తున్నావు? లేదండి. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? అదే అంటే మీకోసం. దేనికోసం వచ్చారు? ఇంట్లో మామిడి టిఫిన్ పెట్టలేదండి, మీరు టిఫిన్ పెడతారేమో అని. కుర్రాడు బాగా ఫాస్టే, టిఫిన్ కోసం అప్పుడే వచ్చేసాడు. దానికి ఇంకా టైం ఉందమ్మా. అబ్బా కొంచెం ఆకలిగా ఉందండి. నేను ప్రేమిస్తున్నాను, నాన్న కాదలి క్రేన్, నాన్న ప్రీతి మార్తిని. మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు, వాడి నుంచి మిమ్మల్ని కూడా ఎవరు విడదీయలేరు. వాడేంటి? వెనక్కి తిరిగి చూడండి, తెలిసిద్ది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా నీళ్ళు కాదలి ఇరుక్. అది పంజాబీ కాదు, బెంగాలీ. అదేంటి అదేంటి? బాబీ నువ్వు ఆమె తింటావా? తిను. అరే జీవనోక్సన రారా, ఎత్తుకుంటా. నీకు అమ్మాయి దక్కలేని కోపమా? అంతే. మా పిన్ని కూతురు నాకు చెల్లవుద్ది, పెళ్లి చేసుకుంటావా? ఎంత మంచోడు రా నువ్వు, ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి రా. అరే నువ్వు ఎప్పుడు నీళ్ళు అడిగావారా? నాకు మూడున్నర చేసుకుంటావా? అసలు నువ్వు చేమలు తినేసిన సపోటమ్మా దానివి. కుర్చీలో కూర్చుంటే కాలు కూడా నేల గాను. షూ వేసుకుంటే అంతే. ఉప్మాలో రాయి వచ్చిందా? చూసుకోవాలి కదా, కొద్దిగా రాళ్ళు ఏరాలి కదా సరిగ్గా. అమ్మా లక్ష్మి గణపతి ఫిలిం గాడ్ జిల్లా, తల్లి గాడ్ జిల్లా, పిల్ల గాడ్ జిల్లా, మధ్యలో నేను మహబూబ్ నగర్ జిల్లా.
ఈటీవీలో.